చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం ములకలచెరువు. మూడు రాజధానుల జగన్ గారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ మూడు రాజధానుల వల్ల పరిపాలన వికేంద్రీకరణ జరిగి మూడు రాజధానుల అభివృద్ధి జరుగుతుంది అని తెలిపారు. అలాగే ఉత్తరాంధ్ర రాయలసీమ కోస్తా ప్రాంతాల్లో అభివృద్ధి అవుతుందని తెలిపారు. అలాగే నిరుద్యోగులకు అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. అలాగే నవరత్నాలు భాగంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి గారు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు ఆధ్వర్యం లో మంచినీటి అభివృద్ధి గాని చెప్పిన హామీలన్నీ ఇస్ ఏ బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, గ్రామీణ రోడ్లు గాని, ఇంటి పట్టాలు, అభివృద్ధి జరుగుచున్నది, ఇలా ప్రతి ఒక్క సమస్యను వైసీపీ ప్రభుత్వంలో పరిష్కరిస్తున్నారు అని జిల్లా సేవాదళ్ కార్యదర్శి టంగుటూరి విశ్వనాథ్ గారు, వైసీపీ యువజన కార్యదర్శి వెంకటరామిరెడ్డి గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, రవిశేఖర్ రెడ్డి, మల్లికార్జున, సుదర్శన్, చక్రపాణి నాయుడు, రామనాథం, సుందర్ రాజు, నాగేంద్ర, ఎంపీటీసీ చాంద్ బాటా పాల్గొన్నారు. ద్వారకనాథరెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ తమ్మలపల్లి మరింత ముందుకు తీసుకెళ్తాయని పెద్దిరెడ్డి మిథున్రెడ్డి కానీ, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కానీ తమ్మలపల్లి నియోజకవర్గానికి చేస్తున్న ప్రతి అభివృద్ధికి వారి సహకారంతో ఇక్కడ అనేక కార్యక్రమాలు ముందుకు పోతున్నాయి. వైఎస్ఆర్ చేయత కానీ, నేతన్న హస్తం కానీ, పింఛన్లు కానీ, ప్రతి ఒక్క దానిలోన తమ్మలపల్లి ముందంజలో ఉండటం హర్షణీయం. దీనికి మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే నవరత్నాల భాగంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎస్టీగా ఎస్టీ బీసీ ఎస్టీ ఎస్సీ బీసీ మహిళలకు 45 నుంచి 60 సంవత్సరాల లోపల పడిన ప్రతి మహిళలకు వైఎస్ఆర్ చేయూత అసరాగా, అలాగే మన తమ్మలపల్లి నియోజకవర్గంలో మన పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి గారు వచ్చిన తర్వాత తమ్మలపల్లి అభివృద్ధి చిరవేగంగా అభివృద్ధి చెందుతూ ఇక్కడ తాగునీటి సమస్య అయితే కానీ, రోడ్లు అయితే కానీ, ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా ఒక పార్టీ అనే ఫీలింగ్ లేకుండా, అది టీడీపీ అయినా బీజేపీ అయినా వైసీపీ అయినా, ప్రతి ఒక్క కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉండు. తమ్మలపల్లి అభివృద్ధి ఎప్పుడూ జరగనటువంటి అభివృద్ధి ఈ మా తమ్మలపల్లి ద్వారకనాథ రెడ్డి గారు వచ్చిన తర్వాత శరవేగంతో అభివృద్ధి చెందుతూ, అలాగే ఈ అభివృద్ధికి సహకరిస్తున్న మన పెద్ద అయిన రామచంద్రారెడ్డప్ప కానీ, మన మిత్రున్న కానీ మేము కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సమావేశము ఇంతతో ముగిస్తున్నాము.